ఈవిగారికి స్వయంగా కైవారాలు చెప్పాలా ఆ నవ్వేదేదో నా ముందు నవ్వితే ఆ రాలే నవరత్నాలేవో నా ఊళ్ళోనే రాల్తాయిగా ఇంతకు ముందు మీ ముందు చాలాసార్లు నవ్వాను నవ్వు నవ్వుకి భావం వేరు ప్రతి రాత్రికి ఈ రాత్రికి అర్థం వేరు ఏంటో అర్థం అదే జీవిత పరమార్థం రాదేవి ఎలా రావో నేను చూస్తాను తపోశక్తి వినియోగించే కరుణామూర్తివే కన్న కూతురి జీవితంలో చిచ్చు పెట్టడానికి నీకు మనసు ఎలా వచ్చింది నాన్న ఇది స్వయంకృత అపరాధం పెద్దలను ధిక్కరించినందుకు ప్రతిఫలం పరాయి వాళ్లే గాని కన్న బిడ్డే గాని పాపానికి పరిహారం చెల్లించాలి శిక్ష అనుభవించాలి తప్పదు నీ క్రోధం నిన్ను క్షమాకరికి రాలేని కటిక రాక్షసుని చేసిందా ఈ పాపం నీది కాదు ఇలాంటి కర్కస హృదయుడికి అతిలోక శక్తులు ప్రసాదించిన ఆ పరమేశ్వరుడు లోకేశ్వరుడు కాదు భూతేశ్వరుడు వెర్రి ఆవేశంతో నోటికి వచ్చినట్లు ప్రేలాపించకు వెర్రి ఆవేశం కాదు పారాన్ని తడైన ఆరక ముందే నిండు జీవితం నిప్పత్తరం అయిపోయిన ఒక నిర్భాగ్యురాలి ఆక్రందన ఆవేదన పూర్వపరాలు యోచించని ఆ పరమేశ్వరుని వర ప్రభావంతో నా పరమేశ్వర నింద నేను సహించను ఏం చేస్తావు శపిస్తావు సదాశివుని ఉపాసించి సాధించిన శక్తులతో ఒక నిరపరాధి నిండు జీవితాన్ని నిలువునా దహించినందుకు ఒకనాటికి నువ్వే పరితపించి పశ్చాత్తాపపడక తప్పదు.